अस्सलाम वालेकुम नाज़रीन, आप सबका इस्तकबाल है एचएन न्यूज़ में। मैं आपका होस्ट मोहम्मद अज़हरुद्दीन। आइए बढ़ते हैं तफसीलात की जानिब। एचएन न्यूज़ में आप सबका इस्तकबाल है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। सरकारी तिब्बी खिदमात में बड़ी तब्दीलियां लाने का सहरा तेलंगाना हुकूमत को जाता है। वजीर तलसानी श्रीनिवास यादव। वजीर तलसानी ने गांधी हॉस्पिटल में 2 टीफा स्कैनिंग मशीन शुरू किया। स्कैनिंग के जरिए रहम में टीफा मौजूद बच्चे की सेहत की हालत मालूम की जा सकती है। रियासत भर में आज 56 टीफा स्कैनिंग लॉन्च किए जाएंगे। रियासत तेलंगाना की तश्कील के बाद गांधी हॉस्पिटल में कई तिब्बी खिदमात दस्तियाब हुई, जिसकी एक तवील तारीख है। गांधी कोरोना के इलाज के लिए एक काफिले के तौर पर खड़े थे। सरकारी हॉस्पिटलों में हजारों रुपये की तिब्बी खिदमात मुफ्त है। आइए देखते हैं इसके चंद मनाजिर। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। टीफा स्कैन अटे 52 प्रदेशा मरी फेसिलिटी आपर्चुनिटी एवरते प्रेग्नेंट अगर लेडीस उदे मन को अंतर्जातीय स्थाई मिशनरी चाल प्रधानमंत्री गांधी मरी रे मन स्टार्ट जी अटे अंदर तल नार्मल यानी जनरल प्रेग्नेंट अटे मोदी नुचे अटे पिल अटे रेप डेलीवर आने तरह पुटेट पाप कावचु पाप कावचु आ जाग्रत दीवे इप्वरक वाड़न टेक्नजी पेर बट इध नूतन टिफा स्कैन अभी ఈ రోజు ప్రపంచమంతా దీనినే వాడుతున్నటువంటిది రెండో ఇక్కడ హైదరాబాద్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఇది ఒక 25-30 నిమిషాలు ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఈ స్కాన్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మీకు బయట ప్రాంతాలలో అయితే మీకు 5000 రూపాయలు స్టార్ట్ చేస్తారు అంటే 3 నుంచి 5000 వరకు చేస్తారు బట్ గవర్నమెంట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి హరీష్ రావు గారు ఎంతో మినిస్టర్ అయిన తర్వాత రాష్ట్రంలో కీలకమైనటువంటి మార్పులు వచ్చాయి మీకు ఇంతకుముందు క్యాత్ల చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళడం ఆ తర్వాత సర్జరీ చేయడం ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు బట్ క్యాత్లాబ్ వచ్చిన తర్వాత బిఫోరే మన చెస్ట్కు ఉన్నటువంటి ఏమి ఇబ్బందులు ఉన్నాయో మొదలే కనిపెట్టడానికి అవకాశం ఉండేటువంటి మరి అది కూడా ఏర్పాటు చేసుకోవడం రెండోది ఎంఆర్ఐ కానివ్వండి మీకేంటంటే గాంధీ హాస్పిటల్ అనేది ఈరోజు భారతదేశంలో ది బెస్ట్ హాస్పిటల్ వచ్చేటువంటి పేద వర్గాలు ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళకు అన్ని సకల సౌకర్యాలు ఈ ప్రాంతంలో మీకు మెడికల్ వైజ్ దాంతోపాటు వాళ్ళ డిపెండెంట్ కూడా ఏ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఈ మధ్యకాలంలో మీరు చూసారు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేశారు అంటే వీళ్ళకి ఏంటంటే పేషెంట్ ఎప్పుడు వచ్చిన వాళ్ళు బయట ప్రాంతాలలో పోయి భోజనం చేయాలంటే కొన్ని 1000 రూపాయలతో కూడుకున్నటువంటి సందర్భాలు బట్ ఆ యొక్క ఫెసిలిటీ కూడా కల్పించారు రెండోది ఇది ప్రధానమైనటువంటి ఏదైతే फिलहाल के लिए इस खबर में इतना ही। देखने के लिए आपका बहुत बहुत शुक्रिया। अगर आप नए हैं चैनल पे तो सब्सक्राइब जरूर कर लिए और बेल आइकन भी दबा लिए ताकि हमारी हर खबर